హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. మలయాళంలో ఘన విజయం సాధించి 250 రోజులకు పైగా ఇంకా థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న ప్రేమం చిత్రాన్ని తెలుగులో నాగ చైతన్య రీమేక్ చేస్తున్నాడు. గతేడాది నవంబర్లో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మలయాళంలో నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగు రీమేక్లోనూ తమ తమ పాత్రలు పోషిస్తుండగా సితార పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదట ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్ పెట్టనున్నట్లు ఇన్నాళ్ళు ప్రచారం కొనసాగింది. కానీ ఇటీవల టైటిల్ లేని ఓ పోస్టర్ని విడుదల చేసి మళ్ళీ సస్పెన్స్ లో పడేశారు. 19వ తేదీన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుకున్నట్లుగానే యూనిట్ ఈ రోజు శుక్రవారం సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని ప్రకటించింది. తెలుగులోను మలయాళంలోని ప్రేమం పేరునే టైటిల్ గా ఫిక్స్ చేశారు. అలాగే ప్రేమ కథలకి అంతముందేమో కానీ ఫీలింగ్స్ కి మాత్రం అంతముండదు అనే ట్యాగ్ లైన్ ని పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ డిజైన్ ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి అనూహ్యంగా స్పందన లభిస్తుంది. ప్రేమం పోస్టర్ చాలా బాగుందని, నాగ చైతన్య లుక్ అదిరిందంటూ సామాజిక మాధ్యమంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ట్యాగ్ లైన్ ని బట్టి చూస్తుంటే ఈ కథ తాలూకు ఎఫెక్ట్ మొత్తం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమ ఎంత మధురమైనదో అన్న విషయాన్ని ప్రేమికులకు ఈ సినిమా ద్వారా చేతు చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరిన్ని మూవీస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.